విశాఖపట్నంలో బీజేపీ కీలక సమావేశం జరుగుతోంది. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. టీడీపీతో సయోధ్యని కొనసాగిస్తూనే ఒంటరిగా బలోపేతమయ్యేలా ముందుకు వెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్. ఈ సమావేశంలో రాష్ట బీజేపీ అధ్యకుడు హరిబాబుతో 13 జిల్లాల ఇన్ఛార్జీలు మీడియా సమన్వయకర్తలు పాల్గొన్నారు. విశాఖలో బీజేపీ మీటింగ్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, బీజేపీ మీటింగ్ వివరాలేంటి? సంతోష్, విశాఖలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక సమావేశం జరుగుతోంది. ప్రత్యేక హోదాపై రాష్ట్రంలో రగడ నడుగుతున్న సమయంలోనే ఈ రోజు జరుగుతున్న ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, అలాగే ఎమ్మెల్యేలు, ఇతర ప్రతినిధులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా 13 జిల్లాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు తమ మిత్రపక్షమైన బీజేపీతో టీడీపీతో కొనసాగుతూనే పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద లోపల సమావేశం జరుగుతుంది. అయితే పూర్తిగా ఇన్ కెమెరా మీటింగ్ జరుగుతుంది. సిద్ధార్థనాథ్ సింగ్ వచ్చిన ప్రతినిధులందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రధానంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే దాని మీద కూడా బీజేపీ విస్తృతమైన చర్చ నిర్వహిస్తుంది. దీంట్లో కూడా కొన్ని మార్గదర్శకాలు, అంటే వార్డుల స్థాయిలో పూర్తిగా బలోపేతం కావడంతో పాటుగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే పథకాలను ప్రవేశపెడుతుందో వాటిలన్నింటికి సంబంధించిన విస్తృతమైన ప్రచారం చేయడం, వాటి ఫలితాలు అవి ఎట్లాంటి ఫలితాలు ఇస్తున్నాయనే దాని మీద కూడా ఒక ఫీడ్బ్యాక్ను తీసుకునే దిశగా ఈరోజు సమావేశం జరుగుతుంది. ఏదైనా ఒక కీలకమైన భేటీ జరుగుతుంది. 4 గంటలకు మొత్తం ఈ సమావేశానికి సంబంధించిన వివరాలతో పాటుగా రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న పరిణామాల మీద కూడా సిద్ధార్థనాథ్ సింగ్ మీడియాతో మాట్లాడబోతున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ సమావేశం వాడివేడిగా విస్తృతంగా జరుగుతుంది. ప్రస్తుతం హరిబాబు అలాగే సిద్ధార్థనాథ్ సింగ్ కూడా పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. సంతోష్. థ్యాంక్ యూ రవిచంద్ర.